హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆటోమొబైల్ గ్యారేజ్ తెలుగు. ఈరోజు డేట్ వచ్చేసరికి 17th November అండ్ ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి పోర్షే ఆటోమొబైల్స్ వారు ఎల్ఏ ఆటో షోలో 911 దాకర్ వేరియంట్ కార్ని అన్వీల్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా సివిక్ మోడల్ గ్లోబల్ ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్లో 5-star సేఫ్టీని అయితే దక్కించుకుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మెక్లరన్ ఆటోమోటార్స్ వారు ఇండియాలో వారి మొదటి షోరూమ్ని ముంబైలో ప్రారంభించారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి జీప్ నుండి 5th generation గ్రాండ్ చెరోకీ విత్ ఫుల్లీ అడాస్ ఎనేబుల్డ్ కార్ని 77,50,000 ప్రైసింగ్తో అయితే ఈరోజు లాంచ్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ముంబై బేస్డ్ ఈవీ స్టార్టప్ కంపెనీ అయిన పిఎంవి ఆటోమోటార్స్ వారు మొదటి 2-seater ఈవీ కార్ని 479,000 ప్రైసింగ్తో అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యుఎస్ గవర్నమెంట్ వారు ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్కి $1.4 million ఫైన్ అయితే విధించారు. అండ్ దీనికి కారణం వచ్చేసరికి రీఫండ్స్ చేసే విషయంలో డిలే చేయడమే అని తెలిసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సరికొత్త రేంజ్ రోవర్ అండ్ రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడల్స్ యూరో ఎన్సీఏపీ సేఫ్టీ టెస్ట్లో 5-star రేటింగ్ని పొందడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టొయోటా ఇనోవా హైక్రాస్ రీసెంట్గా గ్లోబల్గా లాంచ్ చేసిన విషయం మనందరికీ తెలుసు. అండ్ 2023 జనవరిలో ఇండియాలో జరగబోతున్న ఆటో ఎక్స్పోలో లాంచ్ అయిపోతున్నట్టు తెలియజేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి బజాజ్ ఆటోమోటార్స్ వారు పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్ని 89,254 ప్రైసింగ్తో అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 2023 టొయోటా ప్రయస్ హైబ్రిడ్ కార్ని గ్లోబల్గా అయితే అన్వీల్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు 2023 బెనెలీ టీఆర్కే 251 మోడల్ బైక్లో సరికొత్తగా ఎల్లో కలర్లో అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆడి ఆటోమొబైల్స్ నుండి ఆడి ఆటోమొబైల్స్ వారు వారి లోగోని సరికొత్తగా రీడిజైన్ అయితే చేశారు. అండ్ ఇప్పటి నుండి ప్రొడక్షన్ అయ్యే అన్ని కార్స్కి సరికొత్త లోగోతో వస్తాయని తెలియజేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 2023 కావాసకి నింజా 650 బైక్ని 712,000 ప్రైసింగ్తో అయితే ఈరోజు లాంచ్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా హ్యారియర్ కార్లో సరికొత్త ఎడిషన్ రాబోతున్నట్టు సోషల్ మీడియా పోస్ట్తో అయితే తెలియజేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 2023 హోండా రెబల్ 500 మోటార్ సైకిల్ని 524,000 ప్రైసింగ్తో అయితే ఈరోజు లాంచ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అండ్ దిస్ ఈస్ ఐ సైనింగ్ ఆఫ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.